హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండీ టెండర్. రాతీయుగం దగ్గర నుండి ఇప్పటి వరకు మనం టెక్నాలజీని అభివృద్ధి చేసుకుంటూనే ఉన్నాం. అలాంటి టెక్నాలజీ పరంగా ప్రపంచాన్ని మార్చిపోయే ఒక ఆవిష్కరణ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సెల్ఫ్ డ్రైవింగ్ కార్. ఒక కారుకి మెదడు ఉంటే ఎలా ఉంటుందో అదే ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కార్. మీరు ఒకటి ఊహించుకోండి, మీకు కార్ డ్రైవింగ్ వచ్చు అనుకుందాం. మీరు ఒక నైట్ మొత్తం కారులో నాన్ స్టాప్గా ఒక చోట నుంచి ఇంకో చోటకి డ్రైవ్ చేస్తూ కనుక వెళ్తే ఆ నెక్స్ట్ డే రోజు మొత్తం మీరు ఖచ్చితంగా మీ బాడీకి రెస్ట్ ఇచ్చేవలసి ఉంటుంది. మరియు అలా డ్రైవ్ చేసిన నెక్స్ట్ రోజు ఏమైనా అకేషన్ ఉన్నా మీరు చాలా అలసిపోతారు, కాబట్టి ఆ నెక్స్ట్ డే పార్టీలో యాక్టివ్గా కూడా పార్టిసిపేట్ చేయలేరు. ఒకవేళ మధ్యలో ఏమైనా యాక్సిడెంట్ అయితే పరిస్థితి వేరేలా ఉంటుంది. ఇది మీరు డ్రైవ్ చేయడం వల్ల వచ్చే నష్టం. అలా కాకుండా అదే కారులో మీరు బ్యాక్ సీట్లో కూర్చోనో లేదా పడుకొని వెళ్తే ఆ తర్వాత రోజు ప్రతిరోజు ఎలా అయితే ఉండేవారో అలానే యాక్టివ్గా ఉంటారు. నేను ఇప్పుడు చెప్పిందే కాకుండా ఎన్నో ప్రయోజనాలు ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ వల్ల సాధ్యపడతాయి. ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ని అటానమస్ కార్, డ్రైవర్లెస్ కార్, రోబో కార్ లేదా రోబోటిక్ కార్స్ అని కూడా అంటారు. ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్లో డ్రైవర్ అవసరం లేదు. డ్రైవర్ లేకుండా మిమ్మల్ని కావలసిన ప్రదేశానికి తీసుకువెళ్ళగలదు. సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అనగానే మనం ఈ మధ్యనే ఇలాంటి కార్స్ని తయారు చేయాలని ఇంజనీర్స్కి ఆలోచన వచ్చి ఉంటుంది అనుకుంటాం, కానీ కాదు. ఇలాంటి అటానమస్ కార్స్ని 1925లోనే తయారు చేయాలన్న ఆలోచన వచ్చింది. 1939లో జిఎం అంటే జనరల్ మోటార్స్కి చెందిన నార్మన్ బెల్ గెడ్డిస్ అనే అతను మొట్టమొదటి సెల్ఫ్ డ్రైవింగ్ కార్ని రేడియోతో కంట్రోల్ చేసే విధంగా తయారు చేశాడు. దానిని డెవలప్ చేసుకుంటూ 1958లో సెన్సార్స్ కూడా అమర్చారు. ఆ తర్వాత 1977లో జపాన్ వాళ్ళు కార్స్ కెమెరాస్ ద్వారా వర్క్ అయ్యే విధంగా తయారు చేశారు. కానీ ఆ కార్ గంటకి 32 కిలోమీటర్ల వేగంతోనే వెళ్ళగలిగేది. అలా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఇంకా డెవలప్ అవుతూనే ఉన్నాయి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, మనం హాయిగా కూర్చొని వెళ్ళే దాని వెనుక ఎంతమంది ఎన్ని సంవత్సరాల కృషి ఉందో అని. సరే, మీకు తెలుసా మన ఇండియన్ నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ప్రతి ఏడాదికి మన ఇండియాలో దాదాపుగా 150,000కు పైగా యాక్సిడెంట్స్ అవుతున్నాయి, మరియు దానిలో 94% మనిషి తప్పు చేయడం వల్లనే జరుగుతున్నాయి. మిగిలిన 6% మాత్రం వాహనాలు పాడవడం వల్ల జరుగుతున్నాయి. అలా ప్రమాదాలను తగ్గించేందుకు ప్రస్తుతం ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్లో రాడార్, సోనార్, జీపీఎస్, ఓడోమెట్రీ ఇలా అనేక సెన్సార్స్ వాడుతున్నారు. మరియు అడ్వాన్స్డ్ కంట్రోల్ సిస్టమ్స్తోనూ నావిగేషన్ పాత్స్తోనూ హై డెఫినేషన్ కెమెరాస్ ఉండేలా కూడా తయారు చేస్తున్నారు. కానీ ఇప్పటికి కూడా సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ని తయారు చేస్తున్న వైమో, జనరల్ మోటార్స్, క్రూయిస్, ఆర్గో ఏఐ, టెస్లా, బైడు, గూగుల్ ఇలా అనేక కంపెనీలు వాటి యొక్క కార్ మోడల్ని ఇంకా డెవలప్ చేస్తూనే ఉన్నాయి. మేబీ 2025 నాటికి చాలా చోట్ల ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ వినియోగంలోకి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్గా కనుక వాడుకలోకి వస్తే ఎంత మేరకు యాక్సిడెంట్స్ తగ్గుతాయో వేచి చూడాలి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఇన్స్టాగ్రామ్, వాట్సాప్లో షేర్ చేయండి. నా మరిన్ని వీడియోస్ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే నా ట్రెండీ టెండర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ మీద ప్రెస్ చేయండి.